అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నపు గింజలను పండించే రైతు కూడా బ్రహ్మతో సమానం. అటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. భగవంతుని ఆరాధించే పదాలు కూడా పల్లె రైతుల పాలట పుట్టినవే. రైతులు ఆత్మహత్యలు ఆపాలనుకుంటున్న కొండవీటి జ్యోతిర్మయి సెంట్రల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు కొండవీటి జ్యోతిర్మయితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. పల్లెటూళ్ళు, ప్రతి పల్లెటూళ్ళలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు. అయితే పల్లెలను మరింతగా మనం ఆదరించాలంటే పల్లెల్లోని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరూ కూడా టెక్నికల్ వైపుకు పోకుండా మరలా రైతులను భాగస్వామ్యం చేసేందుకు, ప్రతి ఒక్కరిని కూడా ఈ రైతాంగంను భాగస్వామ్యం చేసి యువ రైతులను ప్రోత్సహించేందుకు కంకణం కట్టుకున్నారు కొండవీటి జ్యోతిర్మయి. ఎవరైతే గొంతెత్తి పిలిస్తే భగవంతుడు పలుకుతాడో ఆ కీర్తనలను ప్రజల్లోకి తీసుకొచ్చి భగవంతునికి కీర్తనల ద్వారా ఒక ప్రతిరూపం ఇచ్చిన రైతులను ప్రోత్సహించాలి. అదే నేపథ్యంలోనే రైతాంగాన్ని ప్రోత్సహించాలి. పంటలను పండితేనే రైతాంగం పల్లెలు బతుకుతాయన్న దృష్టితోనే ఒక దృక్పథాన్ని తీసుకొచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలోనే వినూత్నంగా ప్రదర్శనలు ప్రారంభించారు. దీనిపైన మరింత సమాచారం అందించేందుకు కొండవీటి జ్యోతిర్మయి మనతో పడ్డారు. మేడం గారు నమస్కారం. మేడం గారు, ప్రధానంగా చెప్పనంటే మీ గొంతు వింటేనే, అంటే భగవంతుడు ఎవరో పల్లె ప్రజలు తెలియపోయినప్పుడు కూడా కొండవీటి జ్యోతిర్మయి గొంతు వింటే అంటే భగవంతుడు పులకించిపోయేవాడు, అలాగే ప్రజలు కూడా పులకించేవాడు. ప్రస్తుతం మీరు ఆ ట్రెండ్ వదులుకొని మరలా ఎందుకు రైతాంగాన్ని ప్రోత్సహించాలి, మన గ్రామీణంలో పంటలు పండించేవారిని ప్రోత్సహించాలి, యువ రైతులను ప్రోత్సహించాలి, ఎందుకు ఈ కాన్సెప్ట్ డెవలప్ చేసుకున్నారు? నమస్తే అయ్యా. మీరు ఇంట్రొడక్షన్లోనే ఒక మంచి మాట చెప్పారు, ఎక్కడ గ్రామం సుభిక్షంగా చక్కగా ఉంటుందో అక్కడ భగవంతుడు నాట్యం చేస్తాడు, అక్కడ ఉంటాడు అని చెప్పారు. ఆ రూపంలో అన్నమయ్య చేసినటువంటి అనేక సంకీర్తనల్లో ఎక్కువ మనకు కనిపించేటువంటి సాహిత్యం ఏమిటున్నది అయ్యానంటే జానపద సాహిత్యం. అంటే పల్లెల్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో దాన్ని సంకీర్తనగా పెట్టేశారు. అప్పుడు ప్రజలు ఏడిస్తే ఏడ్చాడు అన్నమయ్య, నవ్వితే నవ్వాడు. కరువు కాటకాలు వచ్చినప్పుడు సంకీర్తన చేశాడు, బాగా సుభిక్షంగా పంటలు పండుతున్నప్పుడు సంకీర్తన చేశాడు. ఆ రైతు ఏంటయ్యా నువ్వు చేస్తున్నటువంటి ఈ పనిలో నీకేం భయం లేదా, చీమగాని దోమగాని చెలది ఏమైనా గాని గాముగాని నాముగాని కానీ ఏమైనా కాలకోట విషమైన గ్రక్కున మింగిన నాటి నీలవర్ణుడే మా నిజ దైవం, నీలవర్ణుడే మా నిజ దైవం. మన సంస్కారం అక్కడే పుట్టింది. కనుక నాకు వచ్చిన అనేక ఆలోచనల్లో మొట్టమొదటగా అన్నమయ్య సంకీర్తన చేయటం ఒకటి అయితే, ఈ సంకీర్తన నిన్ను వదల్లే, ఇది మాని ఎందుకు ఇక్కడికి వచ్చారన్నారు మీరు ఒక ప్రశ్న. నేను మారలే, అక్కడే ఉన్నాను. ఆ పదాన్ని ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి లేదా ప్రజెంట్ సొసైటీకి ప్రజెంట్ దేశానికి ఏం చెయ్యాలో అది చేస్తున్నా. ఇప్పుడు మనకు కొరత అయినటువంటి ఒక గ్రామీణ స్థితి, గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు, రైతు యొక్క దుస్థితి మనందరికీ తెలిసిందే. సో రైతు బాగుండకపోతే ఇవన్నీ బాగుంటాయి అనేది ఒక పెద్ద అబద్ధం. అది ఎవరైనా నమ్మి తీరాల్సిందే, ఒప్పుకొని తీరాల్సిందే. ఆ నేపథ్యంలో ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వచ్చా నేను, నా ఊరు అని గ్రామంలోకి వెళ్ళటం, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ చైతన్యపరచడం, అక్కడ కాసేపు భజన చేసుకోవటం, వాళ్ళతో కాసేపు ఉండటం, వాళ్ళ పొలాలకు వెళ్ళటం, అక్కడ ఉన్న చర్చు మసీదు గుడికి అన్నిటికీ వెళ్ళటం, అందరితో కలిసిమెలిసిగా ఆ రోజంతా వాళ్ళతో గడపటం, అలా ఒక 100 గ్రామాలు తిరిగాను. మనం ఒక ఐటీ కంపెనీని తీసుకురాగలుగుతున్నాం, ఒక 50 అంతస్తుల బిల్డింగ్ను కట్టగలుగుతున్నాము ఇంత టెక్నాలజీతో, ఏమండి మనకు అన్నం పెట్టేటువంటి రూట్ని మనం పాడు చేసుకోవటం అన్నంత దుర్మార్గమో మూర్ఖత్వమో ఇంకేముంటుందండి? ఇంకేం ఉండదు, దీనికంటే మూర్ఖత్వం ఏముండదు. చదువుకుని మూర్ఖులమైనా అంతే, ఇంకంతకంటే లేదు మాట. ఇంకా తిట్టాలంటే ఇంకేదో తిట్లు వస్తాయి, అంతకంటే ఏం లేదు. సో ఈ ఎందుకు ఇలా ఉంటుంది అని మీరు ఒక ప్రశ్న వేశారు. దిస్ ఈజ్ కాల్డ్ ది ఐరన్ ఏజ్. ఐరన్ ఏజ్ అంటే యంత్రాలతో మనం సాంగత్యం చేస్తున్నాం కనుక, లేదంటే లోహంతో మనం ఉన్నాం కనుక మనకన్నీ అలాంటివే వస్తాయి. మీరు చెక్కతోనో మట్టితోనో సాంగత్యం చేస్తే కృత్రిమంగా అయిపోదు హృదయం, అది ఒక డ్రాబ్యాక్. ఇంకొక ప్రశ్న ఏమేశారు మీరు, జన్మభూమి మర్చిపోవడం. మర్చిపోరండి,
మర్చిపోవడానికి ఈ మనుషుల్లో ఉన్నటువంటి అనేక బుద్ధి మాంద్యం, బుద్ధి లోపం. ఊళ్ళోకి వెళ్ళంగానే ఊళ్ళో ఎరా ఎప్పుడొచ్చావు అని అడిగిన వెంటనే ఎప్పుడు పోతావు అంటాడు. మరి వచ్చిన వాడికి ఎంత చివుక్కు ఉంటుంది మనసులో, అంటే చదువుకుని ఇంత కల్చర్ పెరిగి ఇంత టెక్నాలజీ పెరిగి ఎట్ట మాట్లాడాలో కూడా మంచికి రావడంలే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి అనుబంధం ఎంతే కదా, అదేదో అక్కడే పోయి ఉందాం అని ఒక నిర్లిప్తతకు వచ్చేస్తున్నారు. సరే నేనేదో బాగు చేద్దామని ముందుకెళ్ళి వాళ్ళ గ్రామానికి ఎంతో కొంత చేసుకోబట్టే ఇంకా మనకు ఇంకా కాస్త పంట పండడము ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి దెర్ ఈజ్ నో నెగటివ్ విత్ అస్, దెర్ ఈజ్ ఓన్లీ పాజిటివ్ విత్ అస్. ఆ పాజిటివ్ని ప్రాక్టికాలిటీ చెయ్యాలి. ఆ ప్రాక్టికాలిటీ చేయడంలో ఒక తరం అయిపోతుంది, ఇప్పుడు ఇంకొక తరం రావాలి. ఆ తరం ఏమనుకుంటున్నారనంటే నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తేనే ఉద్యోగము, వేరే ఇంకేది చేస్తే కూడా ఉద్యోగం కాదు అనేది పిల్లలకి పేరెంట్స్ చెప్తున్నారు. పిల్లల బుద్ధి కూడా అట్లాగే తిరిగిపోతుంది. అలా కాకుండా యువత ఇప్పుడు చేసేటువంటి వ్యవసాయం, నేను నవంబర్లో అనుకుంటా యువతకి యూత్ ఫార్మింగ్ అవార్డ్స్ ఇచ్చా, ఆ పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పారండి. ఒక రైతు అంటాడు, ఒక యువ రైతు, నాకు వ్యవసాయం అంటే ఇష్టం కాదు, నాకు వ్యవసాయం అంటే ఇష్టం కాదు పిచ్చి అంటాడు ఒకతను అంటాడు. నేను చదివేసుకుని బయటకు వచ్చిన తర్వాత నేను ఎవరిని దేబరించక్కర్లే, నేను ఎవరిని దేహి అడగక్కర్లే, ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లే, నాకు ఇమీడియట్గా ఒక పని కల్పించేది భూమాత అన్నాడండి. అంటే ఇంకా సంస్కారం ఉన్నది మనకు, పోలే ఇంకా ఉన్నది, దాన్ని ఇప్పుడు మన యువతకి అందించగలగాలి. ఆ అందించేటువంటి క్రమంలో ఈ కులం రాకూడదు, మతం రాకూడదు, పార్టీలు రాకూడదు. ప్రధానంగా మీరు చెప్తుందంటూ కొంత ఏకీభవించబడుతుంది. ఎట్లా ఏంటంటే ఒక రైతు 90 రోజుల పాటు అంటే నిద్రపోకుండా నాటేసేటప్పుడు కష్టపడతాడు, నాటేసినాక మళ్ళీ దానికి కలుపు తీసేటప్పుడు కష్టపడతాడు, ఇంత చేసుకునేటప్పటికీ ప్రకృతి ఒక్కోసారి సహకరించారు. ఈ ప్రకృతి సహకరించినప్పుడు ప్రభుత్వం ఆదుకుంటేనే రైతు బతకగలడు. ప్రకృతి పొరపాటున ప్రకృతి సహకరించకపోతే పంట అంతా నాశనం, అప్పులు పెరిగిపోతాయి, బంగారం తాకట్టు పెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనికి ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం కూడా రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని ఆలోచించే పరిస్థితి లేదు. రైతు చనిపోతే నష్టపరిహారం ఇచ్చేసి చేతులు దుడుకుంటారు, అంటే ప్రభుత్వం మీద ఉన్న బర్డెన్ అయితే తాత్కాలికంగా తుడుచుకోగలుగుతారు, కానీ ఆ కుటుంబానికి ఆ రైతు లేని కష్టం మనం తీర్చలేదు. అంటే దీని గురించి ప్రత్యేక ప్రణాళికలు ఏమి ఇంతవరకు ప్రభుత్వం చేపట్టలేదు. దానికి ఏంటంటే ఈ 90 రోజుల లోపల వేసుకుంటే కనుక మనకు ముందు టెక్నాలజీ పెరిగిందండి, రాడార్లు వచ్చినాయి, శాటిలైట్లు వచ్చినాయి, దీని ద్వారా ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు తుఫాన్లు వస్తాయి ముందే గ్రహించి ఆ నేపథ్యంలోనే, అంటే ఈ మనకి హార్టికల్చర్ ఆఫీస్ ఉన్నారు, అగ్రికల్చరల్స్ ఆఫీస్ ఉన్నారు, వీళ్ళెవరూ కూడా చిత్తశుద్ధితో పనిచేసే పరిస్థితి లేదు. వీళ్ళందరూ చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రతి రైతుకి దగ్గరికి వెళ్ళి మీరు ఇంత పంట వేస్తున్నారు, వాతావరణ పరిస్థితి అనుకూలం చెట్లేదు కనుక మీరు జాగ్రత్త పడండి అని ఒక మెసేజ్ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం వెళ్ళని పరిస్థితి. అందుమూలంగానే రైతు పంట చేతికి అంది వచ్చేటప్పటికి పంట చేతికి అందుకోలేక చనిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇది మీరు ఒక్కళ్ళు ఉద్యమం చేస్తే సరిపోదండి. దానికి ఏంటంటే వాతావరణ పరిస్థితి గురించి రైతుకు అవగాహన కల్పించాలి. అలాగే మనకు ప్రతిదీ మనం చెప్పగలుగుతున్నాం ఈ టైంలో ఇది వస్తుందని, దానికి నువ్వు పంట కోసుకుని జాగ్రత్త చేసుకుని చెప్పాలిగా ఉండాలి. మరి ప్రభుత్వం కింద పనిచేసే అధికారులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి ఒక దాడి. అంటే మన దేశంలో వ్యవసాయం ఉండకూడదు. మీకు తెలిసి ఇప్పుడు ఎంత జరుగుతుందో వ్యవసాయం, 40% మాత్రమే. మనకి ఎట్లా వస్తుంది ఆహారం? ఇంకా ఇది కూడా లేకపోతే మన సోమాలియా లాంటి దేశాల్లాగా అయిపోతాం. కాబట్టి మీరు అంటున్నట్లుగా ప్రకృతికి సంబంధించినటువంటి విషయంలో ఆనాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ మూలంగా మనం చేసేటువంటి అరాచకం మూలంగా ఎప్పుడు ఎలాంటి విపత్తు వస్తుందో చెప్పలేకపోతున్నాం. ఆ అవేర్నెస్, ఆ క్లైమాటిక్ కండిషన్స్ చెప్పేటువంటి మీరు అన్న ట్రేడర్స్తో ద్వారా కొంతవరకు చేయగలుగుతున్నారు. అది మేబీ ఒక 10-20% అనుకుందాం, దట్స్ గుడ్, అది కూడా మంచిదే. ఇప్పుడు మనం అనుకున్నటువంటి మార్పు రైతులో సెంట్రలైజ్డ్గా ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలా అయితే నదుల అనుసంధానం అని అంటున్నామో అట్లాగే మనకు మన పండించేటువంటి పంట రైతుకు కావలసినటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో అనవసరమైన ఇవ్వకూడదు, వాళ్ళని సోమరులు చేయకూడదు. అవునండి, అంటే తీసుకున్నవాడే తీసుకుంటాడు, ఎగ్గొట్టేవాడు ఎగ్గొడుతూ ఉంటాడు, ఇది జరుగుతుంది.
కాబట్టి ఈ పొరపాట్లను పూరించాలి లేకపోతే పక్కకు పెట్టాలి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక అనుసంధానాన్ని రైతులకు సంబంధించింది ఏవైనా సరే ప్రణాళిక బద్ధాలు చక్కగా కూర్చాలి. ఎస్, యూ కెన్ టేక్ సమ్ టైం, ఒక సంవత్సరం తీసుకోండి సమయం, బట్ అదే ప్రణాళికలు ఎప్పుడు ఉండాలి. ఒకటి, సబ్సిడీ ఇచ్చి చాలా తప్పు చేశారు. అంటే ఇవ్వద్దని నేను చెప్పడలే, ఇవ్వండి, కానీ ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి. ఓటు కోసం ఇస్తే రైతులు ఎవ్వరూ వ్యవసాయం చెయ్యరు, తర్వాత తరం రారు. కాబట్టి ఇప్పుడు దేనికి అమ్ముడుపోతున్నాడు అని అంటే ఓన్లీ ఫర్ ఓట్, వేరు ఏమీ లేదన్న సత్యం ప్రతి ఒక్కరికి తెలుసయ్యా. మనం ప్రధానంగా చూసుకుంటున్నాం, వ్యాపారం చేసేవాడు ఆత్మహత్య చేసుకుంటాడు, మీకు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. ఎవరైతే భూమిని నమ్ముకుని పట్టడం అన్నం కోసం కష్టపడారు, రైతులు మాత్రం ఆత్మహత్య చేసుకుంటారు. దీని మీద ఎందుకు మీరు తిరుగుబాటు చేయాలి? ఎవరు ఆత్మహత్య చేసుకుంటున్నారో తెలుసయ్యా, సన్న చిన్న కారు రైతులు. ఒక ఎకరం 2 ఎకరాలు చేస్తే మాత్రమే వాళ్ళకు వచ్చేటువంటి 70,000 రూపాయలు 100,000 రూపాయలు, అంతకంటే ఎక్కువ రాదు. వాళ్ళు మాత్రమే చిరిగిపోతున్నారు. ఎందుకని, వాళ్ళు ఈ సంఘంలో ఉండేటువంటి అనేక విషయాలకి దగ్గరకు రాలేరు, అట్లా అని దూరంగా ఉండలేరు, వాళ్ళ పిల్లలను చదివించుకోలేరు, అప్పులు చేస్తారు. సో మనం ఒక పొరపాటైన స్టేట్మెంట్స్ మాట్లాడకూడదండి. ఎవరు చనిపోతున్నారని అంటే చిన్నవాడే చనిపోతున్నాడు. కౌలు తీసుకున్నటువంటి రైతులు ఎవడు చనిపోవట్లే, అవునా కదా? ఎవడికి తెలియదు ఇది? ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసినప్పుడు అతను కౌలు తీసుకుంటున్నప్పుడు ఒక 10,000 రూపాయలు ఇవ్వండి, పెద్ద రైతులు ఉన్నారే వాళ్ళకి ఇవ్వండి. ఇస్తే ఇంకొక పంట వేసుకుంటాడు, దాంట్లో జబ్బు తీసుకోండి. ఏ అవిజ్ఞత రావడం లేదా? 100,000 రూపాయలు తెలుసుకోవడం వచ్చా? వాడు చనిపోకుండా ఉండాలనేటువంటి నీ భూమేగా చేస్తున్నాడు. అతను చేయకపోతే ఇంకొకడు వస్తాడని ఉండొచ్చు కాక, కాదండలే. అసలు ఎవడు రాకపోతే, శ్రీకాకుళంలో ఒక ర్యాలీ చేశాను, రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు, మేమందరం ఉన్నాం నీకని. పిల్లలు, స్కూల్ పిల్లలను తీసుకొని ఐ మేడ్ ఎ బిగ్ ర్యాలీ శ్రీకాకుళంలో. ప్రశ్నితులు అందరూ అడిగారు, ఎందుకమ్మా మీరు ఎట్లా చేస్తున్నారంటే ఇది వసుదైక కుటుంబకం, అందులో ఎవరు చనిపోయినా మన ఇంట్లో వాడు చనిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. ఈ పిల్లలకి అందరికీ అలాంటి అవగాహన రావాలి. పెద్దవాళ్ళని మనం బాగు చేయడం. ఈ పిల్లలకు వస్తే రేపొద్దున్న రైతు ఎందుకు చచ్చిపోతున్నాడు అనేటువంటి ఒక ప్రశ్న వేస్తే ఆ తండ్రియో ఆ తల్లియో ఒక్క నిమిషం ఆలోచించాలి. రైట్, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నాన్ని పండించేటువంటి వాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ పదార్థాన్ని మనం అవహేళన చేస్తున్నాం. అందుకని మన దేశంలో ఎప్పుడు ఏది వర్షం ఎప్పుడు పడాలో తెలియకుండా, ఎండ ఎంత ఉండాలో తెలియకుండా అట్లా అస్తవ్యస్తంగా ఉంది. సో దాన్ని ఒక క్రమం చేసే పద్ధతిని ఈ చదువుకున్న పిల్లలు, ఈ చదువుకున్న యువత పరిగెత్తి ఎక్కడికో ఏ వేరే దేశాలు వెళ్లకుండా ఉండండిరా. మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి భూముల్ని అమ్ముకోకండి, వాటిని రియల్ ఎస్టేట్లు చేయకండి. డబ్బు వస్తుందండి, ఇన్ని గింజలు రావండి. దెర్ ఇస్ అ బిగ్, ఇట్స్ ఎ బిగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సొమాలియా. యూ టేక్ అ బిగ్ ఒక సంచిలో డబ్బు తీసుకెళ్తే ఇంత వస్తాయి గ్రెయిన్స్. యూ వాంట్ ఇండియా టు బి లైక్ దాట్? భారతదేశం అట్ట తయారు చేద్దాం అనుకుంటున్నారా? మా యువత ఊరుకోరండి, దేవ ఆ వాళ్ళు తిరగబడతారు. ఇప్పుడు ఒక గ్రామంలో ఒక 50 ఏళ్ళ ఆయన 300 ఎకరాలు చేస్తున్నాడు. అతనికి ఏమి ఆత్మస్థైర్యం? నేను ఇచ్చానా? నేను ఇవ్వలే. కానీ 300 ఎకరాలు ఒక్కడే చేస్తున్నాడు అని అంటే, యూ టేక్ వేరే కంట్రీస్లో మీరు చూడండి, ఎవరూ కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు చేయరండి. యుఎస్, లండన్ లాంటి, జర్మనీ లాంటి దేశాలలో ప్రతి ఒక్క రైతు 100 ఎకరాలు చేస్తాడు మినిమం. అది 1 ఎకరం 2 ఎకరాలు మనకు అమ్మరు. ఏదో ఇల్లు కట్టుకుందాం అంటే అమ్ముతారేమో, కానీ వ్యవసాయం చేయడానికి అమ్మరు. అట్లా మన దేశంలో కూడా 300 ఎకరాలు 400 ఎకరాలు చేసేటువంటి రైతులు ఉన్నారు. ఇలా యువత వాళ్ళు ఒక 100 ఎకరాలు కనీసం 100 ఎకరాలు చెయ్యాలి, లేదా 50 ఎకరాలు, వాడి శక్తి చెయ్యగలిగేటువంటి ఒక సత్తా ఈ దేశానికి ఉన్నది. పల్లెలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు. ఎవరైతే పల్లెల్ని జీవనాధారంగా చేసుకుని వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతులకి వెన్నుదన్నుగా నిలిచి రైతులు ఆత్మహత్యలు అరికట్టాలనే ఈ యాత్ర చేస్తున్నట్లుగా కొండవీటి జ్యోతి ప్రయత్నం. కెమెరామెన్ కెమెరైన్తో వాసు స్టూడియో.